नी తమ్ముడు యాకోబు నీకు మందని ఇచ్చాడు అని చెప్పండి. ఆడు కొంచెం మెత్తబడతాడు. ఆడు మెత్తబడిన తర్వాత మంది ఇచ్చేసి వచ్చి నేను చెప్తే అప్పుడు మేము వెళతాం, అప్పుడు మేము ప్రాణంతో బ్రతుకుతాం రా బాబు అని చెప్పి మందని ఇచ్చి మనుషులను పంపించాడు. వాళ్ళు మందని తీసుకుని అక్కడికి వెళ్ళారు. వెళితే వాళ్ళ అన్నయ్య అక్కడ తాళాలు మేళాలు పెట్టుకొని ఊరేగింపుగా తమ్ముని తీసుకొని పోవాలని కనిపెట్టుకున్నాడు. అక్కడ చూడండి అవిశ్వాసం ఎంత భయంకరమైన సంగతి అవుతుంది. అసలు అక్కడ తాళాలు మేళాలను తమ్ముడు చాలా కాలం తర్వాత వస్త్రాలను కబురొస్తే తీసుకుని వెళ్ళాలని వాళ్ళుంటే కూర్చున్న దగ్గర కత్తి తీసుకొచ్చి పొడిచినట్టు, పేగులు బయటకు వచ్చినట్టు, చీల్చినట్టు, కాళ్ళు చేతులు ఎరగొట్టినట్టు, కంపలో దోసినట్టు, మట్టి పోసినట్టు పైన ఎత్తిన ఏ వస్త్రం. మీరు నవ్వుతున్నారు కానీ మీరు నిద్రపోతే వచ్చే కళ్ళు ఎట్టే. మీరు నవ్వుతున్నారు కానీ అనేది ఏంటంటే కుక్క వచ్చింది కాలు, కుక్క ఇంట్లోకి ఎందుకు వచ్చింది, కళ్ళలోకి వచ్చింది పిలకల. కుక్క వచ్చినట్టు గుండెల మీద ఎవడో దొక్కినట్టు ఊపిరి ఆడకపోయినట్టు పిలవాలంటే నీ చెయ్యి ఇట్లా రా తిరగకపోయినట్టు. అమ్మో ఒక రకమైన కళ కాదు, రకరకాల కళ. సినిమాలు చూడు తిరిగి పరిహమాలు వ్యవహారాలన్నీ విని ఏమండి చదవాల్సినవి చదవక బైబిల్లో వినాల్సినవి వినక పనికిమాలి అయింది. ఇది ఈ శాపాలు తెచ్చిపెట్టుకో. అదే యాకోబుకి జరిగింది. ఇప్పుడు వీళ్ళు పోయారు, అయ్యా మీ తమ్ముడు మందనిచ్చాడు, నాకెందుకు రా మంద, నాకేం తక్కువైందా, సమృద్ధిగా ఉందిరా బాబు, నాకేం తక్కువ, కష్టపడి సంపాదించడానికి ఇచ్చాడంటే అయ్యా మమ్మల్ని వస్తాడు, మమ్మల్ని తిడతాడు, నా మాటను దండం పెడతాడు, ఈ కాళ్ళు పట్టుకుంటావు తీసుకో మందా. ఇలా ఆడి కష్టాలు నాకు అమ్మా ఆదితే మాకు తెలియదండి, ఈ మందడి చేయమండి తీసుకోమ్మా. ఈయన వీళ్ళు విసిగించుతుంటే ఆడు బదిలాడుకుంటుంటే తర్వాత పనులు పిలిచి ఎవరై ఈ మందడి తీసుకెళ్ళండి రా అని మంది ఇచ్చేసి వీళ్ళు వచ్చారు. వచ్చి అయ్యగారు నువ్వు చెప్పిన మంది ఇచ్చేసామన్నారు, సగం మంది ఇచ్చేసామన్నారు. మా అన్న ఎట్టనాడు, కత్తి నూరుతున్నాడా, కత్తి నూరుతున్నాడా, కత్తి నూరుతున్నాడు అయ్యా, తాళాలు మేళాలు వాయిద్యాలను పెట్టుకుని నేను ఊరేగింపు అది ఊరేగింపుగా తీసుకోవాలనుకో పోతాననుకున్నప్పుడు నువ్వు మంది ఎందుకు ఇచ్చి వచ్చావురా అన్నాడు. నువ్వేమన్నావు కదండి సరేలా వాడు కత్తి పట్టుకొని తిరుగుతున్నాడేమో అని ఏమన్నాను, అదంతా మాకు తెలియదు, ఇచ్చేసామన్నావు ఇచ్చేసి వచ్చాం అంటే అర్థమేంటి, ఈడి కష్టాలు చేతులు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి చెప్పండి, ఈడి కష్టాలు చేతులు ఏ కొంపలో ఉంది ఇప్పుడు, ఆ కొంపలో ఉందే. కారణం ఏంటి, చేసిన అక్రమాల వల్ల, అన్యాయాల వల్ల, మోసాల వల్ల, అక్రమ సంబంధాల వల్ల ఈ కష్టాలు అంత సగం పంచిపెట్టినట్టు, సగం పంచిపెట్టినట్టు ఆడి కొంపలోకి ఆడు వద్దు అంటుంటే ఆడికిచ్చి వచ్చారు. ఒకసారి మీ బ్రతుకుని ఆలోచించండి,
మీ స్ట్రెంగ్త్, మీ బలం మీలోనే ఉందా? ఆ బలం ఎక్కడైనా ఉడిగిపోతుందా? ఎక్కడైనా సమ్వేర్ ఎక్కడైనా మీ శక్తిని మీరు కోల్పోతున్నారా? మీ కష్టార్జితాన్ని ఇంకెవరైనా తింటున్నాడా? వడ్డీ వ్యాపారస్తులు మీ కష్టార్జితం ఏమవుతుంది? మీ పిల్లలు తింటున్నారా? వేరే వాళ్ళు ఎవరైనా తింటున్నారా? మీ సమాధానం ఏమైంది? నెమ్మది లేకపోవడం ఏంటి? పిస్అప్ మైండ్ లేకపోవడం ఏంటి? పిల్లలతో బాధించబట్టడం ఏంటి? తిన్న ఆహారాన్ని వంట పట్టకపోవడం ఏంటి? ఎక్కడ జరిగింది? ఎక్కడ వచ్చింది? నీ మనస్సులో పుండు పుట్టింది. అవిశ్వాసం అది పుండు. విశ్వసించవలసిన నజరేయుడని యేసుని విశ్వసించకుండా ఆయన చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిలదు. ఒకవేళ నేను నీ తల్లి నిన్ను మర్చిపోయినా నేను నిన్ను మరవను. ఇదిగో నా అరచేతిలో మిమ్మల్ని చెక్కుకొని ఉన్నాను. మీరెక్కడో లేరు, నా అరచేతిలో చెక్కబడి ఉన్నారు. నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం వర్తిల్లదు. ఆయన మనకు అనుగ్రహించినటువంటి కోకొల్లలుగా అమూల్యములైన వాగ్దానములు మనం చేపట్టకుండా విశ్వసించకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ మన అవిశ్వాసానికి ఎక్కడైతే చోటిస్తున్నామో అక్కడ మన జీవితంలో ఉన్నవేమో సమస్తము సగం 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 కోల్పోయే ప్రమాదం ఉంది అనే సంగతి గుర్తించండి. నువ్వేమీ నరహత చేయని అక్కర్లే. అవిశ్వాసానికి ఎక్కడైనా చోటిస్తే కొన్నిసార్లు భర్త మీద అనుమానం, కొన్నిసార్లు భార్య మీద అనుమానం, కొన్నిసార్లు ఫైనాన్షియల్గా ఉన్నటువంటి సమస్యల్లో సందేహాలు అనుమానాలు ఊరికి పీడిస్తుంది. ఒక సహోదరి ఏమండి అయ్య గారు భర్తని ఊరికి పీడిస్తుంది ఏమని, ఇదిగో మనకు 3 ఇళ్ళు ఉన్నాయి కదా, 2 ఇళ్ళు నా పేరు మీద రాసి పెట్టాయ్యా అంటది. ఎందుకు నేను ఉన్నాను కదా, 3 ఇళ్ళు నీయే కదా అని కాదు, 2 పేర్లు రాసిపెట్టు నా పేరు మీద రాసిపెట్టు. ఎందుకంటే ముందు అతను చస్తాడనే భయం. రాసిపెట్టు ఎందుకైనా మంచిది రాసిపెట్టాడు, ఎందుకంటే చచ్చిపోతాడేమో అప్పుడు నాకు ఒక ఇల్లు కూడా దక్కదేమో అని. అతను ఏం చేశాడు పొరపాటున, నా తదనంతరం 3 ఇళ్ళు అని రాశాడు. మొత్తం మీద ఆయన చంపేసింది తదనంతరం అని రాస్తే చాలా డేంజర్ అది ఆ మాట. నా తదనంతరం అంటే వీడు ఎన్నిక ఎంతకాలం బతుతాడో, అప్పటిదాకా నేను బతుతాను లేదో, వీడిని చంపేస్తే మనం అనుభవించవచ్చు కదా అనే ఒక ఆలోచన. ఈరోజు మనుషులు మనుషులుగా కనబడలేదు, మానవత్వాన్ని కోల్పోయారు. అన్నదమ్ముళ్ళైనా అక్క చెల్లెళ్ళైనా రక్త సంబంధులైనా తల్లి బిడ్డల మధ్యలో కూడా శపించబడిన అనుభవాలు చోటు చేసుకుని సాతాను కబంధ హస్తాలలో వాడి ఇనుప వాడి ఉక్కు హస్తాలలో నలిగిపోతున్నారు ప్రజలు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. ఏమిటి ఆ విశ్రాంతి అంటే సమస్త జ్ఞానముకు మించిన శాంతి సమాధానం మీ హృదయాలలో పరిపాలించేటట్లు చేస్తాను. మీ హృదయాలలో పరిపాలన జరుగుతుంది. ఏమిటిది శాంతి సమాధానం పరిపాలన చేస్తుంది మీ హృదయం. ఏ కోణంలో కూడా నీ జీవితం ప్రశాంతంగా ఉండేటట్టు నేను చేస్తాను. ఎందుకంటే నా సమాధానం మీకు అనుగ్రహిస్తాను. నా సమాధానం ఎలాంటి సమాధానం? సముద్రపు అగాధాలలో ఊగిసలాడిపోతున్న పడవ నీళ్లు పడవలోకి వచ్చి మునిగిపోతున్న సందర్భాలైనా నేను మాత్రం ప్రశాంతంగా పడుకొని ఉంటాను. అది నా సమాధానం, అది నా పీస్ ఆఫ్ మైండ్. ప్రశాంతంగా పడుకుంటాను. ఇంకా కాసేపటికి పడవ లోపలికి వెళ్ళిపోతుంది. అలా వచ్చాయి శిష్యులు గోల చేస్తున్నారు,
ఆయన నా సమాధానం మీకు ఇస్తానని, ఆ సమాధానం ఎలా ఉంటుందంటే అదిగో అమరంలో పడుకున్న నిద్రపోతే వెళ్ళొచ్చి లేపారు. రవి, ఓ రవి, నీ నశించిపోతున్నా, నీకు చింత లేదా? లేచి అల్ప విశ్వాసులారా, ఎంతకాలం మీద ఉంటాను? ఏ సముద్రమా, నిమ్మలమైపో. ఏ గాలి, అణిగిపో. సముద్రం నిమ్మలమైంది, గాలి అణిగిపోయింది. ఆయనకి కలవరం లేదు, ఆయన ప్రశాంతంగా ఉంటున్నాడు. ఆ ప్రశాంతత మనకు దయచేస్తానికి ఆయన అతని దగ్గరికి రమ్మంటాడు. ఆయన దగ్గరికి రమ్మంటాడు. నాలుగింత పళ్ళు చాపుకొని అని పళ్ళు ముందుకొచ్చి గుడ్లు ఇంత పెట్టి పిల్లలు దడుచుకుని చచ్చేటట్టు, పిల్లలు చూసి అని భయపడతట్టుగా అట్లా కనబడ్డం మన ప్రభువైన యేసుక్రీస్తు బ్రహ్మాండంగా కనబడతాడు. ఆయన మొహం చూస్తేనే ఆనందం వచ్చేస్తుంది. అబ్బా ఆ ప్రశాంతత వేరు. దేవునికి స్తోత్రం. అది 1964 నేను ఆయన్ని ముఖాముఖిగా కళ్ళారా చూశాను. పుక్కిట్ల పురాణం కాదు ఇది, కాదు కల్పిత కథలు, కవి చాతుర్యము కాదు. నా బ్రతుకులో వాస్తవాన్ని చెప్తున్నాను. రక్తం కక్కుతూ నడి బజారులో తిరిగిన వాడిని 7 15 రాత్రి 10 సాక్షాత్తు నా ప్రభు అయిన యేసుక్రీస్తు నా కంటికి ఆ వెలుగులో కనబడితే నేను రక్తం కక్కుతున్న రక్తం ఎలా ఆగిపోయిందో నేను చెప్పలేను. ఎలాగే ఆగిపోయిందో నేను చెప్పలేను. ఇతను ఒక మనిషేనా? పెళ్లికి దీని పిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళైన పిల్లలు ఉన్నారు. ఇంకా ఈ కొంపదులిపి ఆ కొంపకి, ఆ కొంపది ఈ కొంపకి తిరుగుతాడు. ఆళ్ళను పోషిస్తాడు, ఆళ్ళకి ఇళ్ళు కట్టిస్తాడు, ఆళ్ళ పిల్లలకి పెళ్లి చేస్తుంటాడు, భార్య పిల్లలు అల్లాడిస్తాడు. ఇతను మనిషేనా? బైబిల్ అంటుంది పైనుంచి వచ్చే జ్ఞానం అది డివైన్ విజ్డమ్. డివైన్ విజ్డమ్, భూసంబంధమైన జ్ఞానం ఉందే అది డీమన్ నాలెడ్జ్. డీమన్ నాలెడ్జ్ దయ్యాల జ్ఞానం. డీమన్ నాలెడ్జ్ దయ్యాల జ్ఞానం వేరు, డివైన్ నాలెడ్జ్ వేరు, డివైన్ విజ్డమ్ వేరు. అది పవిత్రతలోకి మనిషిని నడిపిస్తుంది. అరే కళ్ళారా చూసాము, గాయాలు చూసాము, మా మీద ఊదాడు, మమ్మల్ని ధైర్యపరిచాడు, ఆయన మాట్లాడుతుంటేనే మా కన్నీళ్లు తొలగిపోయినారా? ఏమిటో చెప్పేదండి, నేను నమ్మను. విని వెంటనే యేసు ప్రభు మరొక రోజు అతను ఉండగా మరలా వాళ్ళ మధ్యకు వచ్చాడు. అతను ఉండగా వచ్చాడు. వచ్చిన తరువాత ఆ రోజు కూడా అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు, పునరుత్థానుడైన యేసు. వెంటనే ఆయన దృష్టి ఈ తోమా మీద పడింది. తోమా, ఇటురా, నా ప్రక్కలో వేలు పెట్టి చూడు, నా గాయంలో వేలు పెట్టి చూడు. తోమా, కమ్ ఆన్ టు మీ, దగ్గరికి రా, వేలు పెట్టి చూడు. తోమా ఒక్కసారి చూసి, నేను వీళ్ళతో అన్నమాట, ఈయన నాతో అంటున్నాడు ఏమిటి, ఈయనకి ఎలా తెలిసింది అని అలాగ నివ్వెరపోయి చూస్తున్నాడు. అలా చూస్తున్నప్పుడు ప్రభు అంటాడు, తోమా,
ఇక మీదట నీవు అవిశ్వాసివిగా ఉండక విశ్వాసివిగా ఉండుము. చెప్పడం కొట్టండి గట్టిగా. ఆమేన్. ఇక మీదట నీవు అవిశ్వాసివిగా ఉండక విశ్వాసివై ఉండుము. ఇంతకాలం నాతోనే తిరిగావు, నాతో నడిచావు, నేను చేసిన అద్భుతాలు మహత్కార్యాలు కళ్ళారా చూశావు, నేను పెట్టిన రోడ్లలో చేపలు తిన్నావు, అయినా నీవు నన్ను నమ్మలేదు. నేను లేస్తానని చెప్పాను, ఆ మాట ఏమన్నా నీకు గుర్తురాలేదా? అరే శత్రువులు ఉన్నారే, నన్ను చంపిన వాళ్ళు శత్రువులు ఉన్నారే, వాళ్ళేమనుకుంటున్నారో తెలుసా? కూర్చొని అరే ఆ వంచకుడు మరలా లేస్తానన్నాడు రా, లేచిన తర్వాత వదంతులు పెరిగిపోతాయి. అతను ఒకవేళ లేచి బయటకు వచ్చినా అతని శిష్యులు అతను తీసుకెళ్లారని మనం వదంతి పుట్టించాలి అని శత్రువులు ఆలోచిస్తున్నారు అతను లేస్తాడని. కానీ ఆయనతో ఉన్నవాళ్ళు ఆయన లేస్తాడని నమ్మల, లేచిన తర్వాత నమ్మల. ఇప్పుడు ఎవరైనా విగ్రహారాధికులు అన్యులు ప్రభు దగ్గరికి వచ్చారంటే ఆయనకు ఉన్న పట్టే వేరు. మనవాళ్ళు ఉన్నారే క్రిస్టియన్స్ క్రిస్తాను పళ్ళు, చిన్నప్పటి నుంచి ఇదంతా మాకు తెలిసి అంటున్నారే వాళ్ళు, అటు ఇటు అటు ఇటు ఊగిస్తాడు, వాళ్ళ దగ్గరకు పోయినప్పుడు వాళ్ళలాగా నటించడం, వీళ్ళకి వచ్చినప్పుడు వీళ్ళలాగా నటించడం, డబుల్ ప్లే ఆడుతున్నారు. అందుకనే దేవుని నామానికి అవమానం కలుగుతుంది, అందుకనే క్రైస్తవ కుటుంబాలు ఆశీర్వదించబడకపోవడం కారణం అది. క్రైస్తవ కుటుంబంలో ఉన్న పిల్లలందరూ ఇలాగ ఈ రోజున విచ్చలవిడిగా ప్రవర్తించడం కారణాలు అవి. డబుల్ ప్లే. ఉన్న విశ్వాసాన్ని స్థిరపరచు. అందుకే దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు అంటున్నాడు, ఏమని అంటున్నాడు? ఇక మీదట, దిస్ డే ఆన్వర్డ్స్, ఇక మీదట నీవు అవిశ్వాసివై ఉండకూడదు, విశ్వాసివై ఉండు. విశ్వాసివైతే విశ్వాసాన్ని ప్రతిబింబించాలి, భక్తురాలువైతే భక్తిని ప్రదర్శించాలి, క్రైస్తవుడివి అయితే క్రీస్తుని ప్రదర్శించాలి, మనం బిలీవర్స్ అయితే ఆ విశ్వాసాన్ని నిరూపించాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్నప్పుడు ఏం జరిగిందంటే మా వేప చెట్టు మీద పేర చెట్టు ఒకటి అల్లుకుంది, వాటికి నేర్పితే కాయలు పట్టేసింది. దారిని వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఏమో కమలమ్మో ఏంటి ఇలాగ ఎరగబడి కాల్సింది కోపం, ఇలా కాయకూడదా కోసాయి అంటా అటు ఇటు వెళ్ళేవాళ్ళు ఉచిత సలహాలు మా అమ్మకి చెప్పారు. రే ఎక్కడ చెట్టు అనింది, నన్ను చెట్టు పిందలతో కూడా పోయిందండి కోసి పారేశారు. మంచం మీద పేర్చిదో మంచం అంతా పేర్చేసింది బండెడు కాయలు. నా చెట్టుకి రెండు మూడు అంకులకి ఇచ్చారు, ఆంటీకి ఇచ్చారు, మీ బాబాయ్కి ఇచ్చారు, వాడికి ఇచ్చారు, మీ బాబుకి అన్ని పంపించేసింది. నాకు నెయ్యి అంటే ఇష్టం, అన్ని కాయలు పంపించేస్తే నాకు నెయ్యి కావాలిగా, అందుకని 4 కాయలు దాచేశాను. తర్వాత నేతి బీరకాయలు కోసి పిండుకున్నాను, చావు చేసుకుందాం సీసాలో. పిండుతుంటే పసర వస్తుంది కాని పచ్చగా పసర 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 వస్తుంది కాని నెయ్యి రావట్లే. అటు వచ్చింది మా అమ్మ, ఏంటో నువ్వు చేసేదండి ఆ నెయ్యి పిండుతున్నాను. ఒరే పిచ్చోడా అది పేర్రా, అది పేర్రా, దాంట్లో నెయ్యి ఎందుకుంటుందిరా అని. ఇప్పుడు నాకు గుర్తొస్తుంది ఆ సంగతి. క్రిస్టియన్స్ అన్నారంటే నాకు నేతి పేరకాయ గుర్తొస్తుంది. చూసారా
వీళ్ళు బిలీవర్స్ అని అనుకో, విశ్వాసులు అని అనుకో, మా అమ్మ మారిపోతుంది. విశ్వాసులే విశ్వాసం ఉండాలి కదా, ఉండాలి కదండి. అది లేకపోతే విశ్వాసం ఎలాగ వస్తుంది? విశ్వాసం పేరు ఉంది కానీ ఉండవలసిందేదో దాంట్లో లేదు. వాళ్ళ మాటల్లో అవిశ్వాసం, క్రియల్లో అవిశ్వాసం. ఇతరులతో ఇదని చెప్పేటప్పుడు, క్రియలు చేసేటప్పుడు అవిశ్వాసాన్ని ప్రదర్శిస్తూ. ప్రేమగల తండ్రి, ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడివి, పరిశుద్ధి. నీ కార్యములు ఆశ్చర్యమైన. నీ ప్రజలు నీ సన్నిధిలో భయభక్తిగా మోకరించారు, కళ్ళు మూసారు, తరలు వచ్చారు. అయ్యా, ఏ కుటుంబంలో కూడా సాతాను కలవరాలు లేకుండా హృదయాలు నీయందు ఆనందించి గంతులు వేయినట్లుగా ఒక శాంతి సమాధానాన్ని నెలకొల్పమని వేడుకొంచిన తండ్రి. నీ దివ్యనామానికి మహిమ కలినట్లుగా సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. సింహాసనం కృపామయుడా.